देव टीवी आस्ट्रालजी चैनल वीक्षिस्तुन्न प्रेक्षकुलंदरिकी नमस्कारम्। ई वीडियोलो धनस्सु राशि वारिकी 2022 संवत्सरं जून नेल रेंडव पक्षंलो अनगा 16వ तेदी नुंडि 30వ तेदी वरकु एलांटि फलितालु उंडबोतुन्नायि, अलागे मीरु एलांटि जाग्रत्तलु तीसुकोवालि मरियु एटुवंटि परिहारालनि पाटिंचिनट्लयिते मंचि फलितालु पोंदवच्चो ई वीडियोलो तेलुसुकुंदाम्। अयिते पूर्ति विवरालोकि वेल्ले मुंदु प्रेक्षकुलकु ओक सूचन, ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగంలో సమస్యలు నమ్మిన వారు మోసం చేయడం, కావాల్సిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, సంతానం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ధన సంపాదన నిరకడ లేకపోవడం, ఇంకా ఏదైనా సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురువు గారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగ్గ పరిష్కారం పొందండి, ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది। అలాగే మీరు ఇప్పటివరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది, అందువల్ల మీరు మా వీడియోల్ని మిస్ అవ్వకుండా చూడవచ్చు। ఇక పూర్తి వివరాలలోకి వెళ్తే 2022 సంవత్సరంలో ఈ ధనస్సు రాశి జూన్ నెల రాశి ఫలాల్ని రెండు భాగాలుగా విభజించినట్లయితే అందులో రెండో పక్షమనగా 16వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఫలితాలు గనక చూసినట్లయితే ఈ మాసంలో ధనస్సు రాశి వారు మిశ్రమ ఫలితాలని పొందుతారు। కెరీర్ పరంగా కొన్ని మార్పులు ఉంటాయి మరియు ఆర్థికంగా ఈ నెలలో సంతృప్తికరమైన ఫలితాలు ఇస్తుంది। మీ కెరీర్ లో మొదటి రెండు వారాల్లో కొన్ని మెరుగైన మార్పులు ఉంటాయి, మీ కెరీర్ లో ప్రమోషన్స్ లేదా అభివృద్ధి పొందవచ్చును। ఈ నెలలో స్థాన మార్పు లేదా విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంది। ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి 3వ వారానికి ముందు ఒకటి లభిస్తుంది। అదనపు బాధ్యతల కారణంగా గత రెండు వారాలు మీకు కొంత పనిభారం ఉండవచ్చు। ఆర్థికంగా ఈ మాసం బాగుంటుంది, మీరు పెట్టుబడుల ద్వారా ఆదాయంలో పెరుగుదల మరియు డబ్బు లాభం పొందుతారు। మీరు వాహనం లేదా ఏదైనా ఆస్తిని కొనుగోలు చేయాలనుకుంటే ఈ నెల 15వ తేదీ లోపు చేయండి। కుటుంబపరంగా మీకు ఆహ్లాదకరమైన సమయం ఉంటుంది, వివాహం లేదా వారి కుటుంబ సభ్యులకు పరిష్కారాల కోసం ఎదురు చూసే వారికి ఈ నెలలో సానుకూల ఫలితం లభిస్తుంది। మీ జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యులతో మీకు కొన్ని ప్రయాణాలు ఉంటాయి మరియు కుటుంబ ఫంక్షన్ కి హాజరయ్యే అవకాశం ఉంటుంది। మీరు ప్రేమలో కూడా విజయం సాధిస్తారు, ఇంకా ఆరోగ్యపరంగా ఈ నెల బాగుంటుంది, మునుపటి ఆరోగ్య సమస్యల నుండి మీరు కోలుకుంటారు మరియు ఈ నెలలో ఎటువంటి ప్రధాన ఆరోగ్య సమస్యలు సూచించబడవు। అలాగే వ్యాపారస్తులకు ఈ నెలలో మంచి వ్యాపారం మరియు ఆర్థిక వృద్ధి ఉంటుంది। మీరు భాగస్వామ్య వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే మీరు ఈ నెలలో దానిపై పనిని ప్రారంభించవచ్చు। చివరి వారంలో డబ్బు పెట్టుబడి పెట్టవద్దు, ఇంకా విద్యార్థులకు మంచి సమయం ఉంటుంది। ఇక ఈ ధనస్సు రాశి వారికి 2022 జూన్ నెలలో 16వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఉన్న రాశి ఫలాల్లో వ్యతిరేక తేదీలు గనక చూసినట్లయితే వీరికి 17, 21, 23, 24 ఇవన్నీ కూడా వీరికి వ్యతిరేక తేదీలు కావున మీరు ఏదైనా ముఖ్యమైన పనుల్ని ప్రారంభించాలన్నా లేదా ముఖ్యమైన పనుల్లో నిర్ణయం తీసుకోవాలన్నా ఈ తేదీలో తప్ప మిగతా అన్ని తేదీలోనూ చేయవచ్చు। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి। ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురువు గారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి, ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది। ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు।